ఫ్యాన్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏంటి మనం బాత్రూంలో ఉన్నారని చూస్తున్నారా, ఇదేంటో తెలుసా బాత్రూమ్ వెళ్ళలేదు, మరి ఇదేంటి సార్ అని అంటే అది చెప్పడానికే వచ్చానండి. ఇప్పుడు సైన్స్ చెప్పబోతున్నాను. ఏంటి అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు మన తెల్లళ్ళు ఏమనివ్వరంటే భారతీయులు గుద్ద కరిగేసుకుంటారు, ప్రపంచం అందరూ కొరుక్కోరు, ప్రపంచం అందరూ ఈ టిష్యూ పేపర్ బతికే, కానీ భారతీయులు మటుకు కొరుక్కుంటారని చెప్పి ఓ ఎగతాలు చేసేవారు. ఇప్పటికీ కూడా నేను ఏ దేశం వెళ్ళినా నా నేను మటుకు నీళ్ళ బాటిల్ తీసుకెళ్తాను, వాటర్ బాటిల్, కానీ అందరూ టిష్యూ పేపర్తో కొనుక్కున్నాను, నన్ను అందరూ ఎగతాలు చేస్తున్నాడు ఇప్పటికీ కూడా పోలే కదా అనుకున్నా. కాకపోతే రీసెంట్గా సైంటిస్ట్ ఏం, మరి ఇదేం సరే అంటే సైంటిస్ట్లు ఏం చెప్పారంటే ఈ గుద్ద టిష్యూ పేపర్లతో తుడుచుకోవడం వల్ల ఏమవుతుందంటే పుళ్ళు, గజ్జి, దొరదలు, పైల్స్, చాలా రకరకాల జబ్బులు వస్తున్నాయి. భారతీయులు ఏం చేసినా తెలివైన వాళ్ళు వాళ్ళు కొనుక్కుంటున్నారు, వాళ్ళకి ఏ జబ్బులు రావట్లేదని నిర్ధారించుకున్నారు. సో అందుకే ఏం చేశారంటే టిష్యూ పేపర్ను ఎలాగో ఉంచుకొని ఇదిగో ఇక్కడ ఇలా బాత్రూమ్ వెళ్ళేసి వీళ్ళు ఎంత ఎలాగ అదే గుద్దతో నీళ్ళు కూర్చొని ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తారు, స్విచ్ ఆన్ చేస్తే లోకల్కి వెళ్ళి కరిగేస్తారు, మనం చెయ్యట్టుకోకర్లేదు. సో ఆ విధంగా తెల్లవారు స్విచ్ చేయరు. కాకపోతే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే భారతీయులు ఎవరు ప్రపంచానికి గురువులు, వీళ్ళు ఇలా కూర్చుంటారు, ఇలా కూర్చోడం వల్ల ప్రెషర్ ఏమి ఉండదు, మొక్కాలి అని మొక్కాలి, కానీ ఇది అలా మనం అలా కాదు, ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి అలా కూర్చోడం వల్ల ఈ రెండును ఇక్కడ తగిలేసి ప్రెషర్ సింపుల్గా పని మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా పని కనిపించేస్తుంది, సుఖంగా ఉంటుంది, సుఖ విరోచనాలు అవుతాయి. ఈ పద్ధతి అందుకే ఈ తెల్లవారికి ఏది తెలియదని అందుకంటూ అనుకున్నాను.